ఈరోజు శ్రీమన్నారాయణ స్మరణ చాలా మంచిదటండి. సో హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఇది వ్యాసర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని వైకుంఠ ద్వార దర్శనానికి డెకరేషన్ అండి. చాలా బాగా చేశారు పూలతో. లక్ష్మీ నరసింహ స్వామి అన్నమాట. ఉత్తర ద్వార దర్శనం నిత్య కళ్యాణం జరుగుతుందండి. నిత్య కళ్యాణం పచ్చతోరణంలో ఉంటుంది. వెంశాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం. నమస్తే గారు. జై శివనారాయణ. ఇవాళ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు కదా, అసలు దాని మీనింగ్ ఏంటి? అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి? అంటే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, దాని మీనింగ్ ఏంటి అసలు? అంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే దీన్ని వైకుంఠ ఏకాదశి కూడా అంటారు. ఎందుకంటే స్వామివారు దక్షిణాయన పుణ్యకాలంలో మొత్తం కూడా యోగ నిద్రలో ఉంటారు అన్నమాట. అయితే కోటి దేవుళ్ళందరూ కలిసి ఉత్తర ద్వారం కూడా వచ్చి స్వామివారిని మేల్కొల్పి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అందుకే దీన్ని వైకుంఠ ఏకాదశిగా పిలువబడుతుంది. అలా ఓకే. ఇవాళ విశిష్టత ఏంటి? ఈరోజు స్వామివారి అంటే స్వామివారి యోగ నిద్ర నుంచి మేల్కొంటారు అన్నమాట. ఈరోజు ఓకే మేల్కొని ఈరోజు స్వామి అందరికీ కూడా దర్శనం ఇస్తుంటారు. అంటే ముక్కోటి దేవతలకు ఈరోజు దర్శనం ఇచ్చిన రోజు కాబట్టి దీన్ని పవిత్ర దినంగా మనం వైకుంఠ ఏకాదశిగా దీన్ని మనం పిలుచుకుంటాం అన్నమాట. అందుకే ఈరోజు అంతా ఉత్తర ద్వారానికి ఉదయాన్నే స్వామివారికి ఉత్తర ద్వారానికి పూజ చేసుకున్న తర్వాత స్వామివారిని ఉత్సవ విగ్రహం ఇలా బయట ఉత్తర ద్వారా ముఖంగా పెట్టుకొని అందరూ కూడా దర్శనం ఇచ్చి ఉత్తర ముఖంగా దర్శనం ఇస్తుంటారు స్వామివారి. ఓకే. ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనం అంటే ఒక టైం అంటూ ఉంటుందా? అంటే కొంతమంది మబ్బులు 5 గంటలకి చేసుకోవాలి. బ్రహ్మ ముహూర్తంలోనే ఉంటుంది. అంటే ఉదయం 4 గంటల ప్రాంతంలోనే పూజా కార్యక్రమం అన్నీ అయిపోయిన తర్వాత స్వామివారి గిరి దర్శనం చేసుకున్న తర్వాత ఊరేగింపల్లకి పురవీధుల్లో ఊరేగింపుగా వచ్చి ఉత్తర ద్వారం దగ్గర దాన్ని మళ్ళీ పూజాది చేసుకున్న తర్వాత ఆ ఉత్తర ద్వారం గుండా స్వామివారు లోపలికి వచ్చి ఇక్కడ భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తుంటాడు. అంటే దీని ద్వార దర్శనం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అంటారు. ఎర్లీ మార్నింగ్ అంటే మరి మన దగ్గర కొన్ని కొన్ని టెంపుల్స్ ఇంకా లైన్ పెద్ద క్యూ ఉంటుంది కదా డే అంతా. అంటే ఇక అది మనం భక్తుల రద్దీని బట్టి టైం సమయం అవుతుంటుంది. కాకపోతే మనకు స్వామివారు మాత్రం ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే స్వామివారి ఉత్తర ద్వారం కూడా మనకు లోపలికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఓకే. తర్వాత భక్తులకు దర్శనాలు అనేది అది భక్తుల రద్దీని బట్టి ఆ సమయం అవుతూనే ఉంటుంది అది. ఓకే. అంటే యోగ నిద్ర ఎన్ని మంత్స్ పోయి ఉంటారు? 6 నెలలు. 6 నెలలు. ఇప్పుడు సంక్రాంతి నెల నుంచి మళ్ళీ ఆషాఢ మాసము అప్పటి వరకు. ఓకే. సో అంటే ఇవాళ ఫాస్టింగ్ ఉంటారా? ఈరోజు అసలు తినకూడదు. ఏకాదశి అంటే ఒక పొద్దుతూనే ఉండాలి. ఈరోజు మొత్తం ఉపవాస దీక్షలో ఉండి మరుసటి ద్వాదశి నాడు ఉదయాన్న పూజా కార్యక్రమం అనేది ముగించుకున్న తర్వాత అప్పుడు ఒక పొద్దు అనేది ఇవ్వాలి. అంటే కంపల్సరీ ఉండాలి ఒక పొద్దు? అంటే ఎవరి ఇష్టం ఉంటే బాగా మంచిది. ఓకే. అంటే మరి కడుపు ఖాళీ ఉంచుకోవడమా? అంటే ఇలా టిఫిన్స్ అలా చెప్పలేదు భగవంతుడు, కానీ అది మన తీసుకున్నటువంటి మన వీలుని బట్టి మనకి ఎట్లా వీలనిపిస్తే అట్లా ఉండడం. ఓకే ఓకే. సో ఇది ముక్కోటి ఏకాదశి విశేషం. థ్యాంక్స్ అండి. ఇది మా హనుమాన్ టెంపుల్లో అండి. మీకు రెగ్యులర్గా వీడియో పెడుతుంటాను కదండి ఆ టెంపుల్లో. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, అలాగే ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు కూడా. సో ఇవాళ ఏంటంటే ఉత్తర ద్వార దర్శనం అంటారు కదా, యాక్చువల్లీ ఏంటంటే నేను మా హనుమాన్ టెంపుల్కి వెళ్ళానమాట. మా ఇంటి దగ్గర హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా, మీకు రెగ్యులర్గా వీడియోస్ పెడుతుంటాను. ఆ టెంపుల్లో అయ్యగారు ఇలా బయట పెట్టారనమాట. సో మాది యాక్చువల్లీ ఉత్తర ద్వారమే ఉంటుంది కాబట్టి స్వామివారిని ఇలా దర్శించుకున్న పుణ్యమే. అంటే మనము మరీ ద్వార దర్శనానికి వెళ్ళిన అవసరం లేదండి. ఇదిగో మా రాముల వారు ఎంత బాగున్నారు. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుల వారు ఇట్లా బయట కూర్చోబెట్టారు స్వామివారిని వల్ల. ప్లస్ ఇవాళ శనివారం కూడా మంచి గర్ల్స్ వచ్చిందండి. శనివారము ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఇలా చాలా బాగా గర్ల్స్ వచ్చింది రోజు ఇవాళ. కొంతమందికి ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి కూడా సూపర్గా కలిసి వచ్చింది అనమాట రోజు ఇవాళ. సో ఏంటంటే ఆ క్యూ లైన్లో నిలబడి అలా ఉండడం పెద్ద ఏంటంటే మనకు దేవుణ్ణి మనసులో స్మరించుకుంటే కూడా దేవుడు మనకు బ్లెస్సింగ్స్ ఇస్తాడండి. కాకపోతే ఆ లైన్లో ఆ రద్దీలో నిలబడి ఆగమాగమైపోయి ఇదంతా
ఎందుకు పీస్ ఆఫ్ మైండ్గా స్వామివారిని దర్శనం చేసుకుందామన్న ఉద్దేశంతో మా ఇంటి దగ్గర టెంపుల్కి వెళ్ళానమాట. సో మనసు హ్యాపీగా ఉంటే దర్శనం కూడా హ్యాపీగా అవుతుంది. స్వామివారికి హారతి ఇచ్చారండి. హారతి ఇచ్చిన తర్వాత ఇవాళ మార్నింగ్ 5 o'clockకే కూర్చోబెట్టారట స్వామివారిని ఎర్లీ మార్నింగ్. సో అప్పటి నుండే జనాలు స్టార్ట్ అయ్యారు. ఏంటంటే మరి నెమ్మదిగా రష్ వస్తుందండి. మరీ పొద్దున ఎవ్వరు రారు కదా, మళ్ళీ ఫుల్ చలికాలం కదా. అందుకని చెప్పేసి నేను కూడా పొద్దున్నెళ్ళి దర్శనం చేసుకున్నాను అనమాట. ఇవాళ ఏ టెంపుల్లో అయినా రద్దే ఉంటుందండి. ప్లస్ ఈ ద్వార దర్శనానికి మట్టుకు మేము వెళ్ళాలంటే శనివారం మార్కెట్లో ఉంటుందండి వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి దర్శనానికి వెళ్తే ఇక పొద్దున వెళ్తే మనకు సాయంత్రం అవుతుందండి, క్యూ లైన్ అంత ఉంటుంది. సో ధైర్యం చేసి ఎప్పుడు అట్లా వెళ్ళలేదు నేను. ఇదిగోండి జంట నాగులు మా టెంపుల్లో. చాలా బాగా అనిపించింది ఇవాళ పసుపు కుంకుమ అలంకరణలో. మా సులినల్నయ్య తెలుసు కదా, మా శ్రీమతక్కయ్య అప్పుడప్పుడు వీడియోలో కనిపిస్తుంది, వాళ్ళ అత్తమ్మ. సో తను కూడా వచ్చారనమాట. అయితే మా సునీలనే పొద్దున్నే వచ్చి వెళ్ళిపోయాడంట అనేవన్ను మా వదినమ్మ. సో ఇదండి ఇంట్లో పూజ అనమాట. చాలా హ్యాపీగా మనం చెప్పాను కదా, ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే పూజ చేసుకుంటామో మనసు ఎంత ఆహ్లాదకరంగా ఎంత ప్రశాంతంగా చాలా బాగుంటుందండి, పీస్ఫుల్గా. సో మెయిన్ మైండ్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేయాలి, పాజిటివ్ ఎనర్జీని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే పొద్దున్న లేసి దేవుడికి ఒక దండం పెట్టుకొని దీపం పెట్టుకుంటే నా దృష్టిలో అదే అనిపిస్తుందండి నిజంగా. ఇవి ఈరోజు ఏ చిన్న మంచి పని చేసినా కోటి రెట్ల ఫలితం ఉంటుందటండి, ముక్కోటి ఏకాదశి కాబట్టి. సో ఇదండి ఇవాటి వ్లాగ్. చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో నారాయణాయ.